సమయ కేంద్ర పాలనలు ఉన్నప్పుడు పత్రికలు నిజమైన రాతలు నిజమైన రాతలు రాస్తలేవు తమ్మి భూమియం నిజమైన రాతలు రాస్తలేవు తమ్మి భూమియం అని చెప్తే పత్రిక కోసం వచ్చినటువంటి వాళ్ళం మేము అదే పత్రిక ఇవాల మా మీద దుష్ప్రచారాలు రాస్తుంది ఇదేనా తెలంగాణ ప్రజలకు చెప్పేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ అది ప్రభుత్వాలు ఉన్నప్పుడు న్యాయం కోసం మాట్లాడాలి ధర్మం కోసం చేయాలి ఎవరు వర్తే వాళ్ళ ఇయ్యంగనే వాళ్ళ మీద దుష్ప్రచారాలు రాయిస్తే ఉన్నటువంటి ప్రభుత్వాలే అట్లా చేస్తే మామూలులకు ఏం న్యాయం జరుగుతుంది ఇదేనా మళ్ళా అధికారులు వావి వరుస లేకుండా నితిన్ రెడ్డి వైఫ్ ఆఫ్ జమ్నా గదేనా రాసేది అంత అద్వానం అట్లాంటి రాసే వ్రాతలు అని అంటే వాళ్ళు అసలు అంటే అధికారులు ఉన్నారా లేకపోతే అధికారులు లేకుండా ప్రభుత్వం నడుస్తుందా ఇదే నా సంప్రదాయం ఇందుకోసమే తెచ్చుకున్నాం ఆ తెలంగాణ 20 సంవత్సరాలు కష్టపడి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఒక్క ఎకరం ఉన్నా కూడా అక్కడ ఎవరైతే సర్వే చేసిరో ఆ అధికారులు మొత్తం వచ్చి ముక్కు నేలకు రాయాలి లేకపోతే నా ఒక్క ఎకరం ఎక్కుంటే నేను ముక్కు నేలకు రాస్తా మహిళా సాధికారత అని చెప్తారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము నేను ఒక్కదాన్ని మహిళని కష్టపడి వందల మందికి ఉపాధి కల్పిస్తుంటే మాకు చేసినటువంటి సహాయము సహకారాలు ఇవేనా సహాయం చేయకపోతే సరే సహకారం చేయకపోయినా సరే ఒక ఒక సంస్థ నడుస్తున్నప్పుడు దానికి చేదోడు వాదోడుగా ఇస్తేనే కదా ప్రభుత్వాలు ఇస్తేనే కదా ముందుకు పోయేది ఇట్లాంటివి చేస్తున్నప్పుడు వేరే సంస్థలు వచ్చి వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఏమన్నా ఎస్టాబ్లిష్ చేస్తాయా ఇంకొకటి దేవరెంజాల్ అంటారు ఆ దేవరెంజాల్ భూముల్లో దేవరెంజాల్కి వచ్చింది మేము 92లో వచ్చినాం మాకు బినామీ అని అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళ మూడో తరం తాతల నుంచి ఉన్నటువంటి ఆస్తులు వాళ్ళవి మేము వాళ్ళ దగ్గర కొనుక్కున్న భూమి అది ఎప్పుడు 94లో కొనుక్కున్న భూమి అది 94లో కొనుక్కున్న భూమి దేవుని పొలాలని చెప్పి 1700 ఎకరాల 1730 ఎకరాల భూమి అంటే దేవరెంజాల్ ఊర్లో మొత్తం కూడా 1730 ఎకరాలు లేకుండొచ్చు అది మొత్తం హాంఫట్ చేస్తే మరి గవర్నమెంట్ వాళ్ళు ఏం పని చేస్తున్నట్టు ఇప్పుడు గడవ ఒక ఎకరం ఆక్రమించుకురాని రాత్రి కొలిసిరు మరి ఇప్పుడు ఇక్కడ దేవరెంజాల్ భూములు దేవుని పొలాలు మొత్తం మేము ఆక్రమించుకున్నాం హాంఫట్ అని ఇచ్చారు పేపర్లా ఈ పేపర్ వాళ్ళు సిగ్గుపడాలి అసలు ఈ రాసే రాతలకు చీ అంటారు ఈ పేపర్ని చూసి ఇవాళ ఒకప్పుడు నమస్తే తెలంగాణ అంటే గొప్పగా చూసి అందరు అదే చూసేది ఇప్పుడు ఈ పేపర్ చూస్తే చీ అంటున్నారు అన్ని 100 ఎకరాల భూమి ఆక్రమి 94లో మేము కొనుక్కొని దాన్ని గోదాము కట్టినాం మాకు బినామీ అంటారు మేము ఈ ఊరికి వచ్చినాం వాళ్ళు మా మేము వాళ్ళు ఇక్కడికి రాలే మేము ఈ ఊరికి వచ్చి వాళ్ళ దగ్గర సుధాకర్ రెడ్డి అనే సుధాకర్ అన్న దగ్గర మేము కొనుక్కున్నాం వాళ్ళకు వాళ్ళు మాకు బినామీ అంటే ఏందో అర్థం తెలుసా వాళ్ళకి వాళ్ళు మాకు బినామంటే బిన్ దానికి కూడా గోదాము కట్టుకుంటే కూడా గోదామును ఖాళీ చేయించాలని చెప్పి కుట్రపూరితం అటువంటివి చేసి వాళ్ళు మీరు ఖాళీ చేయండి అంటే ఎన్ని రకాలు చక్రబంధం చేసి అద్దెద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంటే ఎకనామికల్గా కూడా వీళ్ళు ఉండొద్దు వీళ్ళకి ఆర్థికంగా కూడా రావద్దని అంటే దేనికోసమే చేసినాం మేము ఇద్దరం ఇన్ని కష్టాలు పడి ఇన్ని ఆస్తులు అమ్ముకొని తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆ రోజు నమస్తే తెలంగాణ పత్రికకి ఇచ్చింది ఎవరిచ్చినాం మేము ఇచ్చినాం మా 6 ఎకరాల భూమి కుదవెట్టుకొని వచ్చిన పైసలతోటి నమస్తే తెలంగాణ పేపర్ ఆ బిల్డింగ్ కట్టిరు మరి అవాళ దేవుని పొలం ఆ తమ్మి అని అనలే అది దేవుని పొలం అయితే ఎట్లు ఇచ్చాడు బ్యాంకు వాళ్ళు అందులో పెట్టుకొని అంటే ఇదేనా అసత్య ప్రచారాలు ఈ అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలకడ ఉండవు కాకపోతే ఒక్క రోజు ఉంటాయో 2 రోజులు ఉంటాయి 4 రోజులు ఉంటాయి తర్వాత నిజాలు అయితే బయట పడతాయి కదా కావాలని అంటే ఇక్కడ దగ్గరుంటుంది ఒక గోదాము కట్టిరు అంటే పోల్ట్రీ ఫార్మ్స్ ఉండే ఆ పోల్ట్రీ ఫార్మ్స్ కొన్ని తీసేసి ఒక గోదాము కావాలంటే గోదాము కట్టించినాం 2008లో అది ఆ 2008 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ అగ్రిమెంట్లో కూడా వాళ్ళు ఏమేమి అడిగిరో అవన్నీ అగ్రిమెంట్లో రాసి కట్టిస్తే అవన్నీ ఓకే అని పెట్టి సదకాలు పెట్టి అవన్నీ చేసినాకనే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు వాళ్ళు స్టాక్ దించారు ఇవాళ ఇప్పుడు ఈ గవర్నమెంటు ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే
వీళ్ళకి ఆ కిరాయి రావద్దు, వీళ్ళు ఆ కిరాయితోటి బతుకుతున్నారు, వీళ్ళు ఆ కిరాయితోటి పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకు ఫోన్ల మీద ఫోన్లు, ఫోన్ల మీద ఫోన్లు, రోజు 10 ఫోన్లు చేయడం వాళ్ళకు. అది ఖాళీ చేయరి, అది ఆ గోదాం ఖాళీ చేయండి, ఆ గోదాం ఖాళీ చేస్తేనే మీకు సరుకు వస్తుంది, ఆ గోదాం ఖాళీ చేస్తేనే మెటీరియల్ పంపిస్తాం అని చెప్పి వాళ్ళు ఖాళీ చేసే ముందు 2 నెలల ముందు మాకు ఇవ్వాలి ఒకటి, ఖాళీ చేస్తాం 2 మంత్స్లో కానీ అది ఇవ్వలేదు. వాళ్ళు రాత్రి రాత్రి ఆ డిపోను వేరే దాంట్లోకి మార్చుకున్నారు. వాళ్ళు మాకు ఏమని పంపించారయ్యా అంటే టాయిలెట్లు లేవు, టాయిలెట్లు లేవు కాబట్టి నెలకు 1 లక్ష రూపాయలు మీరు ఉల్టా ఇవ్వాలి, 2016లోనో 2018లోనో గోదాం అది బయట లారీ ఆపితే దాంట్లో సరుకు పోయింది 4 లక్షలు అది ఇవ్వాలి అంటే ఏవో ఒక రీజన్ పెట్టి ఖాళీ చేయాలి. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేక ఆ ప్రభుత్వాలు ఫోన్లు చేస్తున్నారు కాబట్టి ఆ టార్చర్ భరించలేక అది రాసి తెచ్చిచ్చారు. మనం ఎవరన్నా ఇల్లు కిరాయికి ఇస్తే ఇంట్లో దొంగలు పడితే ఇంటి ఓనర్ బాధ్యత ఉంటాడా? 5 లక్షలు ఇవ్వాలని మాకు ఒక స్టేట్మెంట్ రాసిచ్చి సంతకం పెట్టించుకొని పోయింది. అంటే ఎంత నీచానికి దిగినరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అసలు ఇదిగా వీళ్ళకి ఏమన్నాలో నాకు ఆ మాటలు కూడా వస్తలేము. అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టేస్తున్నా. మాకు ఈ కిరాయిలు రాకున్నా కూడా మాకు ఏం లగ్జరీస్ అవసరం లేదు, మేము ఎట్లా ఉన్నా బతకగలుగుతాం, మాకు 10,000 వచ్చినా బతికే కెపాసిటీ ఉంది మేము. అంటే మేము అట్లాంటి వాటికి అలవాటు పడ్డాం, ఇట్లాంటి వాటికి అలవాటు పడ్డాం, ఎంత శ్రమ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం మేము, అట్లాంటి స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఈ కిరాయిలు తీసేయాలని, ఇవి చేయాలని ఎన్ని కుట్రలు చేసినా కూడా మేమైతే భయపడేది లేదు, మేమైతే ఒక తప్పు కూడా చేయలేదు. కాబట్టి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా దానికే కారణం. మేము తప్పు చేయనప్పుడు ఎందుకు పెట్టొద్దు, ఎందుకు తెలియద్దు ప్రజలకి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి. ఇంకొకటి రావణకోలు, రావణకోలు భూమిని అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని బజార్కి ఇవ్వాలి అనేది వాళ్ళ ప్లాను. అది ఒక స్కెచ్ వేసుకురు వాళ్ళు, వేసుకొని ఇక వాళ్ళ కొడుకు ఉన్నాడు, వాళ్ళ కొడుకు మీద ఒకటి తేవాలి. ఏంటిది మొత్తంగా రోజుగా ఏం పనే లేదు, ఇక కోవిడ్ ఎట్లనైనా పోనీ, ప్రజలు ఎట్లనైనా కావని, పాడి కొనని కొనకపోని, ఏమన్నా కానీ కానీ ఈటల రాజేందర్ అంటే ఆయన ఎదుగుతున్నాడు ఈయన కాబట్టి ఈయనను ఈయన మీద ఏదో ఒక బురద జల్లాలి, ఇలా ఫ్యామిలీ మొత్తం బురద జల్లేసాలి, ఇలా భయపెట్టాలి అనేది ఒక్కటి తప్ప వేరే ఏం ఉద్దేశం లేదు. కాబట్టి ఇక వాళ్ళ కొడుకు మీదకి తేవాలి. అసలు ఆ పిల్లలు మా ఇంట్లో కాదు, ఎక్కడైనా ఉన్నారో లేరో అన్నట్టు ఉంటారు వీళ్ళు. ఆయన భూమి ఆక్రమించుకుండు, భూమి వాళ్ళని బెదిరించుండు, ఆయన శాంక్షన్ ఇవ్వండి అని చెప్పి ఈ కేశవరెడ్డి గారు ఇద్దరు వెళ్ళి పెట్టిరు. 2 ఇయర్స్ అవుతుంది, 2 సంవత్సరాల నుంచి కూడా దానికి పర్మిషన్ ఇవ్వలే, ఇవ్వకున్నా కానీ సరే అని అట్లనే పెట్టింది. అది తెలుసు వాళ్ళకి కొన్నదని, అది క్లియర్ ఉన్నాయని కూడా తెలుసు. క్లియర్ లేకుంటే లాజిస్టిక్ పార్క్ పెడతామని ఎట్లా పోతాం? అంటే ఇవన్నీటిని చూస్తే ఏమర్థమవుతుంది అంటే మొత్తం ఇప్పటి వరకు ఏదో ఉద్యమం చేసిండు వచ్చిండు, ఇక ఈయన అనగదొక్కేయాలి. ఇప్పుడు అందరు ఉద్యమం చేసిన వాళ్ళందరిని ఎట్లా పంపించేసిన ఇంటికి, ఈయనను కూడా గట్లనే పంపించేస్తే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా మంచిగా ఉండొచ్చు. తెలంగాణ మా కోసమే కదా, మా ఇంటి కుటుంబం కోసమే కదా వచ్చింది, ఈయన ఒక్కడిని పంపించేస్తే ఇక మా ఒక కుటుంబం ఉంటుందని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఆ స్కెచ్ మొత్తం ప్రగతి భవన్ల నుంచే వస్తుంది ఆ స్కెచ్ అంతా. ఏ స్కెచ్ వచ్చినా ఏది వచ్చినా కూడా మేమైతే ఒకరి భూమి తీసుకోలేదు, ఒకరు అన్యాయం చేయలేదు, ఒకరిని దోపిడీ చేయలేదు. కాబట్టి ఎప్పుడైనా న్యాయం ధర్మం అప్పటి నుంచి చెప్పేది కదా ఉద్యమం, అప్పుడు కూడా న్యాయమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుందని అదే నేర్చుకున్నాం మేము కూడా. న్యాయమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుందని నిలబడుతున్నాం ఇవాళ. దేనికంటే దానికి రెడీ, సిట్టింగ్ జడ్జి తోటి పెట్టియండి. మీ అధికారులు కూడా మీరు చెప్పిన మాటలే వింటున్నారు. మీరు ఏ నుంచి గొలుగురు అంటే వాడి నుంచే గొలుస్తారు, ఎందుకంటే నిన్ను వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తా అది ఇది అని చెప్తారు, బెదిరిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వాళ్ళలాగానే వైతుండ్రు. కాబట్టి మేమున్నప్పుడు ఇంకొకటి ఏం చెప్పిర్రు, మేము సర్వే చేయొద్దని చెప్పలే, మేము ఉన్నప్పుడు వచ్చి సర్వే చేయమని చెప్పినాం. చేసి మాది ఎంత ఉందో మాకు చూపెట్టండి,
మీదెంతో ఒక ఎకరం ఉన్నదా లేకపోతే ఉన్నాయా మీరు తీసుకోండి అని చెప్పినాం. కానీ అబద్ధాలు చెప్పి జమ్నా హెచ్చరిస్తు అది సర్వే చేయొద్దు అన్నదని ఇచ్చారు పేపర్లు. అంటే గంత అబద్ధాలు రాసే పేపరు, నేను పేపర్ ఎందుకు నడుపుతున్నావు, మరి పని చేసుకో పేపరు. ఇప్పటికైనా కూడా నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నా, మేము నేను 30 సంవత్సరాల నుంచి కష్టపడి చెమటొడిచి కష్టాన్ని నమ్ముకొనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా. కానీ ఏనాడు ఇప్పటికీ మేము నేను పోతా టిఫిన్ పట్టుకొని, మా కొడుకు పోతాడు, మా కోడలు పోతుంది, వాళ్ళ ఇంట్లో ఎవరైనా పోతారా? వాళ్ళకి ఎట్లా వచ్చినాయి ఆస్తులని? మా 2004లో ఏం రాసినాం మేము ఆస్తులు? ఇవాళ మాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? దానికి రెడీనా మరి? ఆ రోజు నుంచి కూడా మరి ఉద్యమం ఇన్ని అన్ని సంవత్సరాలు నడిచినప్పుడు 30 సంవత్సరాలు ఉద్యమం నడిచేటప్పుడు ప్రతిరోజు ఒక కారు తిరగాలంటే ఎంత ఖర్చు వస్తుంది, దానికి అంత ఎవరు పెట్టిరు? ఆ రోజు నుంచి నేను పోల్ట్రీ నడిపితేనే కదా మా ఆయనను ఉద్యమంకి పంపించింది. నేను పోల్ట్రీ నడిపితేనే కదా ఆ ఉద్యమం నడిచింది. నేను పోల్ట్రీ నడిపితేనే కదా విద్యార్థి సంఘాలు జైల్లో పడితే తీసుకొచ్చింది. నేను పోల్ట్రీని నడిపిస్తేనే కదా వంట వార్పులు ఇవన్నీ చేసిన నుంచి వస్తున్నాయని ఏనాడని అడిగిరా మరి మీరు? ఆ రోజు ఒక్కొక్కరు విద్యార్థికి 100,000 రూపాయలు 2 లక్షలు అయితే ఎవరిచ్చిండ్రు అవి? నేను పోల్ట్రీని నడిపితేనే కదా అవన్నీ ఇచ్చి తీసుకొచ్చింది విద్యార్థులను జైల నుంచి. ఒక్కొక్కరు పాపం జైల్లో ఉన్నప్పుడు సరిగ్గా ఫుడ్ లేదని అంటే జైల నుంచి తీసుకొని వచ్చినాక మా ఇంట్లో నేను వంట చేసి పెట్టి వాళ్ళకు మొత్తం ఒక రోజంతా ఉంచుకున్న తర్వాతనే వాళ్ళు మంచిగా అయిన తర్వాత మళ్ళీ మా కార్లో తీసుకుపోయి దించి వచ్చేది. ఎందుకంటే వేరే కార్లో పోతే అటు దిగగానే మళ్ళీ ఇంకో కేసు పెడుతుండు. అంటే గట్లాంటి చేసినటువంటి మేము ఉద్యమం కోసం గంత కష్టపడి ఎన్ని రోజులు ఏడ్చినవి ఉన్నాయో. నయీం లాంటి వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు నువ్వు ఉట్టి గడ్డి కాడ వరకు ఒరిగడ్డి కాడ ఒరిగడ్డి కాడ అది గుమస్తావు నువ్వు, నీకెందుకు ఈ ఉద్యమము, నిన్ను చంపుతావు అని అన్నప్పుడు ఆ రోజు చెప్పుకున్నావా? మేము ఇంత చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మీ సారుండా అని అడిగిపోయినప్పుడు కూడా మేము సంతోషంగా గర్వంగా ఫీల్ అయినాం. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తున్నాం కాబట్టి అని. ఇవాళ పరిస్థితి ఏంది? ఇవాళ ఎందుకు చేసినాం అనే స్టేజ్కి తెచ్చిరా? ఆ రోజు తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు కానీ సమైక్య ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు అసలు ఇటల రాజేందర్కు జ్వరం వచ్చిందంటే చూసిపోయారు. ఒకసారి అయితే యాక్సిడెంట్ అయితే వచ్చి చూసిపోయారు. ఈనాడు ఆ పరిస్థితే లేదు. ఈనాడు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నాం మేము. ఉన్నప్పుడు ఒక మినిస్టరు ఇంటికి ఒక మినిస్టర్ ఇంటికి పోవాలంటే కూడా సాటుకు సాటుకు దొంగతనంగా పోయే పరిస్థితి ఈనాడు. అంటే గీదానికోసమేనా అన్ని సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కష్టపడి దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఆస్తులు అమ్ముకొని చేసిందే? అది మాకు తెలుసు ఇప్పుడు మేము ఎంత బాధపడుతున్నాము అనేది, ఎంత ఏడుచుకుంటున్నాం అనేది. ఇంత అవమానాలకు భరించడానికోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది? ఇంకొకరు అంటారు ఆయన ఆస్తులు నా ఆస్తులు కాపాడుకోవడం కోసమే అని. అంటే మా ఆస్తులే కాపా అసలు చాలా, మేము పిల్లలు అప్పుడు చిన్నవాళ్ళు అల్వాళ్ళు ఉంటుండేవి. అయినా ఉద్యమం కోసం చేసినప్పుడు 2-3 రోజులు రాకుంటున్నా కూడా ప్రశాంతంగా మంచిగా నిద్రపోయినాం. ఇప్పుడు తెలంగాణ వచ్చింట్లాడి తడిబట్టతో గొంతు కోసినట్టు చేసి వాళ్ళ పేపర్లల్లో వాళ్ళ ఛానళ్ళని వేసి మా ఇంటి చుట్టూ పోలీసోలే, మా హెచ్చరీల పోలీసోలే, మా కానిస్టెన్సీ కమలాపూర్లోనే అయితే ఇంటింటికి ఒక పోలీసోళ్ళు, ఈ ఇంటి చుట్టూ అయితే 3-4 రౌండ్లు పోలీసోళ్ళు పెట్టి టెర్రరిస్టులమ్మా మేమేమన్నా? అంటే నిన్న మొన్నటి వరకు మీ ప్రభుత్వంలోనే ఒక మినిస్టర్ ఇచ్చి మళ్ళీ అసెంబ్లీలో ఆయనకు దేవుడు ఎంత శక్తి ఇచ్చిండో అంత శక్తిని వాడిండు కోవిడ్ కోసం అని చెప్పి అంత గొప్పగా పొగిడినటువంటి ఆయనవు ఒకటే రోజుకు ఆ స్కెచ్ వేస్తే మీరు పోయి ఆ స్కెచ్ వేసి ఆ స్కెచ్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పి ఒకటే రోజు రాత్రి రాత్రికి మొత్తం పోలీసు వాళ్ళని పెడితే అని అంటే అసలు ఈ
ఈ సమాజమా ఈ ప్రభుత్వమా ఎటు పోతుంది అనుకోవాలి అంత మంది పోలీస్ వాళ్ళని దించి ఎందుకు ఎవర్ని భయభ్రాంతులకు గురి చేద్దామని అంటే మన టెర్రరిస్టులమా మేము ఏమైనా తుపాకులు పట్టుకొని ఎవరి మీదకన్నా పోయినామా లేకుంటే ఇంకేమైనా చేసినావా దొంగతనాలు చేసినవా లేకపోతే ఏమైనా దోపిడీ చేసుకొచ్చినవా అంతమంది ఏమవసరం పోలీస్ వాళ్ళు పిలిచి చెప్పొచ్చు కదా మీ అని ఇప్పటికీ కూడా రోజు అసలు ఇక వాళ్ళు పోలీస్ వాళ్ళు కానీ అధికారులు అందరూ ఒక మా ఇంటి కోసమే పనిచేస్తున్నట్టున్నారు ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు మీరెందుకు వచ్చి ఈడ ఉంటున్నారు ఎందుకయ్యానంటే మాకు ఈయనే డ్యూటీ పడ్డది అంట అంటే ఇంట్లోనే డ్యూటీ పడుతుందా ఇంట్లోనే డ్యూటీ వేసుకొని ఈడ ఇద్దరు ఆడిద్దరు అక్కడిద్దరు ఇక్కడిద్దరు మొత్తం ఎవరు వస్తారు ఎవరు మా చుట్టాలు కూడా వచ్చినా కూడా మీ ఫోన్ నెంబర్ ఎంత మీ పేరేంది మీరేమవుతారు మీరు అక్కనా చెల్లెల ఇవేనా అంటే మనం ఏది పాకిస్తాన్ బార్డర్లు ఉన్నామా మనం ఏమన్నా తెలంగాణలో ఉన్నామా ఏ గవర్నమెంట్లో కూడా అప్పుడు ఉద్యమం నడిచేటప్పుడు కూడా సమైక్య ఆంధ్ర వాళ్ళు కూడా ఇట్లాంటి పరిస్థితులను చేయలేదు చేయలేదు ఇట్లాంటి పరిస్థితులు చేస్తే ఒక్క యూనివర్సిటీ విద్యార్థి బయటికి వెళ్ళకపోతుండే ఒక తెలంగాణ ప్రజలు ఒక ఇంట్లో నుంచి ఒక అడుగు కూడా ముందుకేయకపోదురు ఇట్లాంటి భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళు సాఫ్ట్గా ఉన్నారు వాళ్ళు సాఫ్ట్ ఒకటి ఉన్నారు వాళ్ళు న్యాయం కోసం ఉన్నారు వాళ్ళు ధర్మం కోసం చేసిరు కానీ ఈయనకైతే ఒక న్యాయం లేదు ఒక ధర్మం లేదు ఒక చిత్తశుద్ధి లేదు ఒకటి ఏ అసలు వాళ్ళు ఏమనుకుంటారో రాత్రి రాత్రికి అది కావాలంతే ఇప్పటికీ మా ఆచారి దగ్గర పోలీసు వాళ్ళు గేట్ దగ్గర ఇప్పటికీ విజిలెన్స్ వాళ్ళు అంటే మేము ఏం చేసుకోవద్దా మేమేమన్నా దొంగతనాలు పోతున్నామా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నామా నిన్న మొన్నటి వరకు మీ దగ్గరనే చేసిరు కదా 20 సంవత్సరాల నుంచి మీ ప్రగతి భవన్ లేకపోతే కాన్స్టిట్యూన్సీ ఇంకేమైనా పని చేసిందా అది తెలుసు ఒక 5 నిమిషాలు నేనే బస్సు సార్లు ఫోన్లు ఎత్తేది 5 నిమిషాలు లేట్ కానీ తమ్ముడు ఏడున్నావు రారా అని మరి అట్లాంటి తమ్ముడు వాళ్ళు ఇట్లా దయ్యం ఎట్లా అయిపోయాయి.